ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాను వీక్షించేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. మరోవైపు నేపాల్లో ఈ సినిమా విడుదలకు అనుమతిని నిరాకరించారు. ఈ చిత్రంలో సీత జన్మస్థలాన్ని తప్పుగా చూపించారని నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పును సరిదిద్దుకోకపోతే నేపాల్ రాజధానిలో ఏ హిందీ సినిమాను అనుమతించబోమని కాఠ్మాండు మేయర్ హెచ్చరించారు. ఈ సినిమాలో సీతాదేవి భారతదేశపు కుమార్తె అనే డైలాగ్ చెప్పేలా సన్నివేశం ఉంది. అయితే సీతాదేవి నేపాల్లో జన్మించిందనేది ఆ దేశ ప్రజల నమ్మకం. ఇదే వివాదానికి కారణమైంది. సీతాదేవి భారత్ లో పుట్టినట్టుగా ఉన్న డైలాగ్ ను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సినిమాను ప్రదర్శించనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించగా సీతామాత పాత్రలో కృతి సనన్ నటించారు.